హాయ్ హలో అండి, నమస్తే అందరికీ. ఇవాళ మేము కాశీపేట నుంచి తిరుపతికి వెళ్తున్నామండి. ఇది మా ఫస్ట్ వ్లాగ్ వీడియో, కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి వీడియో. సో లెట్స్ గో టు ద వీడియో. అండ్ ఇది వచ్చేసి మా హన్మకొండలో కలెక్టర్ ఆఫీస్ అండి. ఇది సుబేదారిలో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా రీకన్స్ట్రక్ట్ చేశారు అన్నట్టు. ఇంతకుముందు కొంచెం చిన్నగా ఉండే, ఇప్పుడు చాలా పెద్దగా చేశారు, చాలా బాగుంది. ఇది రైల్వే స్టేషన్లో ముందండి. ఇది రైల్వే స్టేషన్ ముందు, చూడండి ఒకసారి క్లోజ్ లుక్. అండ్ ఇది కొండండి మా ఆయన గారు. ఏంటండి బ్యాగ్ పట్టుకొని నడుస్తున్నారు అనుకుంటున్నారా? తప్పదండి, ఫుడ్ అండి, ఫుడ్. ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు ఎవరికి ఫుడ్ వద్దండి? మన ఇంటి నుంచి చేసిన ఫుడ్ అయితే ఇంకా మనకి చాలా హ్యాపీ. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి రైల్వే స్టేషన్లో, కాశీపేట రైల్వే స్టేషన్. అక్కడ మీకు బోర్డు కనబడుతుంది కదా, అది ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఆ ట్రైన్ నెంబర్ ఎంత, ట్రైన్ టైమింగ్ ఏంటిదని అన్నీ చెప్తారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి, కాశీపేట జంక్షన్. పొద్దున్నుంచి వర్షం పడుతూనే ఉంది, చిట చిట చినుకులు అనేసి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విజయ డైరీ పార్లర్కి వచ్చామండి. విజయ డైరీ పార్లర్ అంటే ఎవరికి తెలియదు ఉంటుందండి. ఇది కొన్ని దానికి పక్కనే ఇదొక ఫుడ్ షాప్ అండి. జస్ట్ చిన్నప్పటి నుంచి ఈ దూద్పేడ తీసుకొని తినని వాళ్ళు అంటూ ఉండరని నాకు చాలా గట్టి నమ్మకం. సో ఎంతమంది చిన్నప్పుడు ఆ దూద్పేడ తిన్నారో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇది ఒకసారి క్లోజ్ లుక్ చూడండి. మాకు వచ్చిన ట్రైన్ కృష్ణ ఎక్స్ప్రెస్ 3rd ప్లాట్ఫామ్కి వస్తుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఫైనల్గా ట్రైన్ ఎక్కేసామండి. ట్రైన్ ఎక్కేసాక ఇది గోండి ఎక్కడికి వచ్చామో చూడండి, విజయవాడ జంక్షన్. విజయవాడ అంటేనే కనకదుర్గమ్మ వారికి ఒక ప్రతిరూపం అండి. ఇది అమ్మవారి టెంపుల్ కాదు, ఏదో టెంపుల్ నాకు కూడా తెలియదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్ అండి, చాలా బాగుంది, చాలా పెద్దదిగా కూడా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ట్రైన్లో కూర్చున్నప్పుడు చాయ్ అనేది ఎవరికి నచ్చకుండా ఉంటుంది చూడండి, అలా ఆయన మెల్లగా చాయ్ పోయడం, అలా మనకి చిన్న కప్పులో పెట్టి చేతులు ఇవ్వడం. మా ఆయన గారు ఎప్పుడు చాయ్ తాగారండి, ట్రైన్లో మాత్రం ఎందుకో స్పెషల్గా తాగారు. సో ఇది 3rd టైర్ ఏసీ కంపార్ట్మెంట్, ఒకసారి చూడండి. ఎక్కువ చూపించలేకపోయాను, ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఆయన గారు అక్కడ కాశీపేటలో ట్రైన్ ఎక్కలేదు, వీడియో తీయలేదు అనేసి ఇక్కడ తీపించుకున్నారండి నాతోటి. సో తిన్నామండి మధ్యాహ్నం, తిన్నాక మంచిగా నిద్ర వచ్చేసింది నీట్గా. మా ఆయన గారు ఎప్పుడు చూడు ఫోన్లోనే ఉంటారు. మీ హస్బెండ్ కూడా ఫోన్లోనే ఉంటారా ఎప్పుడు, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం తిరుపతికి వచ్చేసాము. ఇదిగోండి తిరుపతి, తిరుపతి రైల్వే స్టేషన్. ఇది మేము ఆటో ఎక్కాము డైరెక్ట్ అలిపిరి మెట్ల దగ్గర నుంచి. ఏదైతే 5 నిమిషాల దూరం ఉంటుందో అక్కడ దింపమని చెప్పాము ఆటో అన్నకి. ఇది రైల్వే స్టేషన్ ముందు గేట్ అండి. అండ్ ఆటో అన్న సందుల్లో బొందుల్లో తిప్పి మమ్మల్ని కింద మీద వేసి ఒక హోటల్కి తీసుకెళ్లాడు. ఆ హోటల్ మేము మర్చిపోయాము చూపించడం. ఇదిగోండి ఇది తిరుపతి కొండలు, కన్నుల విందు అండి. మనకైతే ఆ నేచర్ అనేది మనకి డైరెక్ట్ చూస్తేనే చాలా మంచిగా అనిపిస్తుందండి. మీరు కూడా తప్పకుండా వెళ్ళే ఉంటారు, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రీ లగేజ్ కౌంటర్ అండి. అంటే మనం మన లగేజ్ని కింద ఇస్తే పైన మనకి అక్కడ ఫ్రీ లగేజ్ కౌంటర్ అక్కడ కూడా ఉంటుంది, అక్కడ మనకి ఫ్రీగా మనది మనకు తెచ్చిస్తారు అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి అలిపిరి మెట్లండి. మెట్ల నుంచి స్టార్టింగ్ మెట్ల అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మనం నీట్గా ఎక్కేసి, ఫస్ట్ 50 మెట్లు ఉంటాయి అవి ఎక్కేసి నీట్గా పైకి వెళ్ళామండి. ఇదిగోండి ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకున్నాము. స్వామివారి విగ్రహం ఒకటి కనపడుండి, అదిగోండి స్వామివారి విగ్రహం. అబ్బాబా ఆ విగ్రహాన్ని చూస్తుంటేనైతే మనసు ఎంతో ప్రశాంతతగా ఉంది. సో ఇదేనండి ఇవాళ మన వీడియో. సెకండ్ పార్ట్ వచ్చేసి మేము ఎట్లా ఎక్కాము, ఎంత కష్ట కష్టాలు పడి ఎక్కాము అనేది చూద్దాము. అలాగే మీకు ట్రైన్ టికెట్కి మాకు ఎంత పడింది కాశీపేట నుంచి తిరుపతి వరకు అనేది కూడా చూపిస్తాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.